యా సరే ఇక 17నే చిలకలూరుపేటలో టీడీపీ జనసేన భారీ బహిరంగ సభట ఉమ్మడి మేనిఫెస్టో ఆ రోజు రిలీజ్ చేస్తారట ఈ లోపల ఈ ఢిల్లీ పెద్దలతోటి ఇవన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి భవిష్యత్ ప్రకటన జనసేన టీడీపీ అంటున్నారు ఏంటి అని ఇంత చర్చ జరుగుతుంటే నిజంగా బీజేపీ ఎందుకు అభ్యంతరం పెట్టదో ఈ అవకాశం అయితే ఏంటో నాకు తెలియదు మాతో ఒకవైపు చర్చలనుకుంటూ వారం తర్వాత మీరిద్దరే సభ పెట్టడం ఏంటి మీరిద్దరే మేనిఫెస్టో పెట్టడం ఏంటి అని వాళ్ళు అడగరండి మనం విలేక మీడియా వాళ్ళుగా ప్రశ్నిస్తే కొంతమందికి నచ్చదు కానీ ఈ రోజు ఢిల్లీ వెళ్ళే వాళ్ళు ఢిల్లీ వెళ్ళి మేము ఫోన్ చేస్తాం తర్వాత నిర్ణయించుకుంటాం అంటారా వీళ్ళు మేమేమో ఢిల్లీకి వెళ్తాం మీరేమో ఉమ్మడి సభ గురించి మీరు చెప్పండి అంటే ఉమ్మడి సభలో బీజేపీ ఉండక్కడ ఉండదా అంటే వాళ్ళకే సందేహంగా ఉందన్నమాట మమ్మల్ని పిలిచారు మేము మాట్లాడుతున్నాం బీజేపీ కూడా అని చెప్పడం లేదే ఇంకా పోతే వీళ్ళిద్దరు కలిసి కొత్తగా పెట్టేదే ఉంది మేము ఒక ఆరు గ్యారంటీలు ఇచ్చాము పవన్ ఒక ఆరు ఇచ్చాడు రెండింటిని మిక్స్ చేసి ఒక మేలు కలయికలాగా పెడతామన్నారు అదేదో పెడతారు పెట్టినప్పుడు మళ్ళీ ఇవే ప్రశ్నలు వస్తాయి ఇంతకుముందు వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలు సంక్షేమ పథకాలు ఇవన్నీ వీటితో డబ్బులు అయిపోతున్నాయి ఇంకోటి అది ఇది అన్నారు మళ్ళీ మీరు అంతకంటే ఎక్కువ ఇస్తున్నాం అంటున్నారే అనే ప్రశ్న అక్కడి నుంచి వస్తుంది యా కాబట్టి ఐ థింక్ యూ హ్యావ్ టు వెయిట్ ఢిల్లీ చర్చల్లో ఒకవేళ బీజేపీ దగ్గరకు అయింది అనుకోండి అప్పుడు 17న సభ ఉండొచ్చు కాస్త అటు ఇటు కూడా కావచ్చు బీజేపీ కూడా రావాలి కదా అప్పుడు బీజేపీ తరఫున మోదీ వస్తాడా లేదా అమిత్ షా వస్తారా నడ్డా అన్న వస్తారా అప్పుడు ఇవన్నీ మాట్లాడుకోవాలి కదా ఒక విధంగా నేను అనుకుంటాను బీజేపీ మీద కొంచెం ఒత్తిడి పెట్టడానికి ఈ ప్రకటన చేశారు మేము ఖాళీగా లేమని చెప్పడానికి అంటే ఇంకా 10 రోజులు టైం ఉంది కదా సార్ ఈ రోజు ఏమైనా ఫైనల్ అయితే ఏముంది ఎవరో ఒకరు వస్తారు అంతే సరే ఏంటి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకంపై హైకోర్టు